నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోస్ట్ కార్డు దేవాలయం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కామరోజు ముత్యం, కోశాధికారి గంగు సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ హరి, జిల్లా నాయకులు జంగిల్ రాజు, జర్నలిస్టు జాన దయానంద్, గుండెలు గోపి, గుండెలి ఆనంద్, దిగొండ అశోక్, భీమనాథు శ్రీను, విష్ణుప్రసాద్, రమేష్ గౌడ్, గోపి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించాం. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది. అలాంటి జర్నలిస్టులు నేటి స్వరాష్ట్రంలో ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం హెల్త్ ఆరోగ్య భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడనాడి తత్వరమే హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు జిల్లా స్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన రాష్ట్రంలో విస్తృత స్థాయి సమావేశం జరిగిన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పట్ల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డ్ ఉద్యమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొన్ననే ప్రారంభించడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల నుంచి పోస్ట్ కార్డులు వేయడం జరుగుతుంది. వచ్చిన జర్నలిస్టులు అందరికీ కృతజ్ఞతలు.